హలో కాబోయే శ్రీమతి గారు. ఇంకా కాబోయే శ్రీమతి ఏంటి? మీ ఆవిడ్ని చంపలేదా? ఇంకో పావు గంటలో తన్ని పైకి పంపిస్తున్నా. ఎలా? విష ప్రయోగం. ఓ వెరీ గుడ్. దేన్లో కలుపుతున్నా? చికెన్ బిర్యానీలో. మరి నిన్ను తినమంటే? షిట్. నిజమే కదా? పోనీ తనకి ఉలచారంటే ఇష్టం. అందరూ కలిపేనా? అది కూడా తినమంటుంది కదా. మరేం చేయాలి? Yes, wedding cake లో కలిపేస్తాను. కేక్ కట్ చేసి నీ నోట్లో పెడుతుంది కదా డార్లింగ్. పెట్టదు. ఎందుకని? నాకు షుగర్, తను డాక్టర్. స్వీట్ నన్ను తిన్నవదు. కేక్ లో విషం మొత్తం కలిపాయి. మొత్తం కలిపేస్తాను. ఓకే. బై డార్లింగ్. ఓకే. బై. ఈ పెళ్లి రోజు నేను నీకు ఇచ్చే గిఫ్ట్ బాటిల్లో ఉన్న విషం అంతా కేక్లో కలిపాను. అయినా భాను చనిపోలేదేంటి? నేనే పెద్ద కల్తీగా అనుకుంటే ఈ పాయిజన్ నాకంటే కల్తీలా ఉంది. ఛే, మొత్తం ప్లాన్ అంతా చెడిపోయింది. హలో. కంగ్రాట్స్ రవి, అనుకున్న సాధించావు. ఇక్కడ ఏం జరగలేదు. అవును, అక్కడ కాదు, బైపాస్ రోడ్ లో జరిగింది. ఏంటి? మీ ఆవిడకి కార్ యాక్సిడెంట్ అయింది. ఏం మాట్లాడుతున్నావు? టీవీ చూడు. మీ ఆవిడకి నీకంటే తొందరగా ఉంది. ఎంత స్పీడ్ లో వచ్చిందేమో కానీ కార్ తో పాటు పీస్ పీస్ అయిపోయింది. తను చెప్పేది నిజమే. భయపడుతున్నావెందుకు? ఓ, చచ్చిపోయానా? అదేగా ఆశపడ్డావు. గుడ్ న్యూస్ విన్నప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. రా, రమ్మంటుంటే. నిజంగా నాకే తెలీదు. రా, కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. నేనే చేయలేదు. నువ్వు యాక్సిడెంట్ లో చనిపోయావు. నా తప్పేం లేదు. నేను చెప్పదు. నేను నిన్నెందుకు చంపుతాను? నువ్వు చచ్చిపోయి 10 మినిట్స్ అయింది. అటు చూడు. ఇది నిజం కాదు. ఇది నిజం కాదు. నేను నమ్మను. చచ్చిపోలేదు. కేక్ లో విషమే కాదు మామా, నువ్వు చెప్పిన కథలోను విషయం ఉంది. మరేమనుకుంటున్నావు మామా? అరే, ఎక్కడికి రా, టాయిలెట్ కి రా. ఏం తోడొస్తావా? అరే, నువ్వు కథ చెప్తే మా కూర్చోబడాలి కానీ నీకు బడుడేందిరా. అరే ఆపండిరా, నా వీక్నెస్ మీకు తెలుసు కదా. గంట గంటకి గుండె విప్పాల్సిందే. వీడి వీక్నెస్ ఏమో గాని, వాడు చెప్పిన కథలో షుగర్ జబ్బును అడ్డు పెట్టుకుని కేకులో మాత్రమే విషయం కలిపాడు చూడు. ఆ ఐడియా అదృశ్యరా. అవును కదా. అందుకే అంటారా, ఎవరు తీసిన గోతులు ఆళ్ళే పడతారని. ఏదేమైనా నీ స్టోరీలో లవ్, హర్రర్, సెంటిమెంట్, డ్రామా అన్నీ ఉన్నాయిరా. సినిమాల్లో ట్రై చేయి, మంచి రైటర్ అయిపోతావు. అదేంటి, బోర్ కొడితే బాయ్ ఫ్రెండ్ పిలవాలి కానీ మమ్మల్ని పిలిచావేంటి? నీలాగా బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేసే కెపాసిటీ నాకు లేదే. కొయ్ కొయ్, టాలెంట్ లేకపోతే ఏంటి, టెంప్ట్ చేసే ఫిగర్ ఉంది కదా. ఏయ్, మీ గురించి నాకు చెప్తావేంటి?